అమిత్ షా దేశ రాజకీయాల్లో ఈ పేరే సంచలనం. అసలు అమిత్ షా ఎవరు? మోడీ తర్వాత అమిత్ షానే అనే పేరు ఎలా వచ్చింది? అమిత్ షా బర్త్డే సందర్భంగా స్పెషల్ స్టోరీ. జాతీయ రాజకీయాల్లో చాలా బలంగా వినిపిస్తున్న పేర్లు రెండే రెండు. ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మరొకటి హోంశాఖ మంత్రి అమిత్ షా. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ కాగల కార్యాలన్నీ అమిత్ షా చేతుల మీదుగా జరిపిస్తున్నారు. ముందుగా ట్రిపుల్ తలాక్ బిల్లుతో మొదలై ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజన, అయోధ్య రామమందిర వివాద పరిష్కారం, తాజాగా పౌరసత్వ చట్ట సవరణ, ఇలా బీజేపీ 4 దశాబ్దాలుగా చెబుతూ వస్తున్న పనులను వరుసగా పూర్తి చేశారు అమిత్ షా. ఏబీవీపీ విద్యార్థి కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి నేడు కాషాయ పార్టీ జాతీయ అధ్యక్షుని స్థాయికి చేరుకున్న వ్యక్తి అమిత్ షా. విజయమైన అపజయమైన వ్యూహకర్తగా ఆయన పనితీరు మాత్రం ఎప్పుడూ ప్రశంసలు అందుకుంది. మోడీకున్న వ్యక్తిగత ఇమేజును పార్టీకి విజయం సాధించేలా మలచడంలో షాదే కీలక పాత్ర. ఓ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన అమిత్ షా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 1964 అక్టోబర్ 22న ముంబైలోని బనియా కుటుంబంలో జన్మించాడు. షా తండ్రి అనిల్ చంద్ర షా వ్యాపారవేత్త, పివిసి పైపుల వ్యాపారాన్ని నిర్వహించేవాడు. అమిత్ షా ప్రాథమిక విద్యాభ్యాసం మెహస్తానాలో జరిగింది. ఆ తర్వాత షా సైన్స్ కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత తండ్రి వ్యాపారంలో అతనికి తోడుగా పనిచేశాడు. అలాగే స్టాక్ బ్రోకర్గాను షా పనిచేశాడు. అంతకుముందే షా 14 ఏళ్లకే గాంధీనగర్ జిల్లాలోని మాన్షా పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో తరుణ స్వయం సేవక్గా చేరడం ద్వారా రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఇదే ఆయన జీవితంలో ఓ గొప్ప మలుపని చెబుతారు. కాలేజీ చదువు కోసం అహ్మదాబాద్ వచ్చిన షా ఏబీవీపీలో చేరాడు. 1982లో బయోకెమిస్ట్రీ విద్యార్థిగా ఉన్న షా ఏబీవీపీ అహ్మదాబాద్ విభాగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కొద్ది కాలానికే బీజేపీ నగర కార్యదర్శిగా ఎదిగారు. ఇక అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. ఎన్నో పదవులు చేపడుతూ గుజరాత్ బీజేపీలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. 1997లో జాతీయ జనతా యువమోర్చా జాతీయ కోశాధికారి పదవి చేపట్టారు. ఆ తర్వాత బీజేపీ గుజరాత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు. 1995లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సర్కైజ్ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇక అక్కడ్నుంచి గుజరాత్లో జరిగిన అన్ని ఎన్నికల్లో ఆయనకు విజయాలే. అది సహకార రంగం, క్రికెట్ నియంత్రణ సంఘం కావచ్చు, అత్యంత ధనికులకు సంబంధించిన క్లబ్ రాజకీయాలు కావచ్చు, అన్నింట్లో విజేతగానే నిలిచారు. ఈ విజయాలన్నీ బీజేపీ ఖాతాలో వేయడం ద్వారా షా ఆ పార్టీ గుజరాత్ విభాగంలో కీలక నేతగా ఎదిగారు. ప్రతి ఎన్నికను చాలా సీరియస్గా తీసుకుని పనిచేయటం షా నైజం. నరేంద్ర మోడీ విజయం వెనుక వ్యక్తిగా షా ప్రత్యేక గుర్తింపు పొందారు. తద్వారా బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. ఆయన రాజకీయ జీవితం ఇక ముగిసిందని అప్పట్లో విశ్లేషకులు అంచనా వేశారు. కాని జైలు నుంచి విడుదలైన తర్వాత షా పార్టీలో మరింత వేగంగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. అమిత్ షా జీవితంలో అత్యంత క్లిష్టమైన కాలమంటే సోహ్రాబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీల బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఆయన పేరు ప్రస్తావనలోకి రావటం. 2005లో జరిగిన ఈ ఎన్కౌంటర్ సమయంలో షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2006లో బూటకపు ఎన్కౌంటర్గా భావిస్తున్న సోహ్రాబుద్దీన్ అనుచరులు తులసిరాం ప్రజాపతి ఎన్కౌంటర్ సమయంలో కూడా షా పాత్ర ఉందని ఆరోపణలొచ్చాయి. సోహ్రాబుద్దీన్ను కిడ్నాప్ చేసి బూటకపు ఎన్కౌంటర్ చేశారన్న కేసులో తులసిరాం ప్రజాపతి సాక్షులుగా ఉన్నారు. ఇది అమిత్ షాకు తలనొప్పిగానే మారింది. ఎన్నో ఊహించని మలుపులు తిరిగిన ఈ కేసు రాజకీయంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. సోహ్రాబుద్దీన్ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించటం, పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభం కావడంతో 2005-06లో ఈ కేసుకు సంబంధించి ఎన్నో నిజాలు బయటకొచ్చాయి. దీంతో అమిత్ షాను 2010 జులై 25న అరెస్ట్ చేయగా 2010 అక్టోబర్ 29న బెయిల్ మంజూరైంది. 2010 అక్టోబర్ నుంచి 2012 సెప్టెంబర్ వరకు గుజరాత్లో ప్రవేశించకుండా నిషేధం ఎదుర్కొన్న అమిత్ షాను సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2014 డిసెంబర్ 30న ఈ కేసు నుంచి సిబిఐ కోర్టు విముక్తుని చేసింది.
గాంధీనగర్ స్థానంలో సీనియర్ నేతలు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి వారి గెలుపు కోసం అమిత్ షా తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి వారికి ఘన విజయాన్ని అందించాడు. అలాగే నరేంద్ర మోడీని జాతీయ స్థాయి రాజకీయాల్లో బలమైన నేతగా మలచడంలో కూడా షా చాలా కీలకంగా వ్యవహరించారు. గుజరాత్ రాజకీయాల నుంచి దశాబ్దాలుగా మోడీ షాల బంధం కొనసాగుతోంది. వారిద్దరూ ఒకేలా ఆలోచిస్తారు. వారిద్దరిది అద్భుతమైన జోడీ అని అంటారు. జీవితంపై, రాజకీయాలపై వారి భావాలు భిన్నంగా ఉన్నా వారిద్దరూ కలిసే అన్నీ సాధించారు. 2014 విజయంలో అమిత్ షా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని మోడీ వ్యాఖ్యానించారంటే వారిద్దరి బంధం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అంతేకాదు, అమిత్ షా సినిమా డైరెక్టర్ వంటివాడు. తెర వెనుక ఉంటూ నటులను స్టార్లుగా మారుస్తాడు. అలా ఎందర్నో స్టార్లుగా మార్చాడు అమిత్ షా అని మోడీ చెప్పడం షా పనితీరుకు నిదర్శనం. అలాగే షా కూడా మోడీనే తన సూపర్ స్టార్ అని వ్యాఖ్యానిస్తుంటాడు. అమిత్ షా క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా ఉంటారని రాజకీయ పరిశీలకులు చెబుతారు. ఆయన నిర్వహణ నైపుణ్యాలు బీజేపీ క్యాడర్లోనూ కనిపిస్తాయని అంటారు. బూత్స్థాయి కార్యకర్తలను కూడా వదులుకోకూడదన్న ఆయన కృషి గుజరాత్లో పార్టీకి విజయావకాశాలు అందించింది. ఆ తరువాత 2014 సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చింది. రాజకీయ వ్యూహాన్ని రచించడంలో, వాటిని అమలు చేయడంలో ఉన్న నిబద్ధతే షాను 2010 పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యమున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా చేసింది. దీంతో అమిత్ షా ఉత్తరప్రదేశ్లో బీజేపీ దశనే మార్చేశారు. మొత్తం 80 లోక్సభ స్థానాల్లో 73 సీట్లను గెలుచుకోవడం ద్వారా పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన 2 ఏళ్లలోనే రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతం 2.5 రెట్లు పెరిగింది. 2014 బీజేపీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఉన్న షాకు ప్రజలతో నేరుగా మమేకమవడం, విస్తృత మార్కెటింగ్, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఫలితాల సాధనే లక్ష్యంగా వ్యూహాలు రచించే ఆయన నైపుణ్యమే 2014 సాధారణ ఎన్నికల్లో ఆయన పాత్రను కీలకంగా మార్చింది. ఎన్నికలకు ముందు, తర్వాత వివిధ పార్టీలను ఎన్డీఏలోకి తీసుకురావడంలో షా ప్రదర్శించిన చతురత ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది. పార్టీకి అవసరమైనప్పుడు ప్రతిపక్ష ఎంపీలను, ఎమ్మెల్యేలను చీల్చడంలోనూ ఆయన ఎంతో నేర్పరి. ఆ సమయంలో ఆయన ప్రతిపాదించే వాటిని ఎవరూ తిరస్కరించలేని విధంగా ఉంటాయంటారు. ఉత్తర భారత్, మధ్య భారత్, పశ్చిమ భారత్ ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది, పట్టు సాధించింది. కాని దక్షిణాదిలో, తూర్పు రాష్ట్రాల్లో మాత్రం బలమైన ముద్ర వేయడంలోనూ కాషాయ పార్టీ ఇప్పటికీ సతమతమవుతోంది. ఇక్కడ బీజేపీ క్యాడర్కు ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు నిర్దేశిస్తూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు షా. సొంత నేతలే కాదు, ప్రతిపక్ష పార్టీలోని నాయకులు కూడా అమిత్ షాకున్న లోతైన పరిజ్ఞానం, సోషల్ ఇంజనీర్కు అభిమానులుగా మారిన వారు ఉన్నారు. సామాజిక అంశాలను షా ఉపయోగించుకున్నంతగా ఎవరూ ఉపయోగించుకోలేరని విశ్లేషకులు పేర్కొంటారు. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ద్వారా షా జాతీయ నేతగా ఎదిగారు. తాజా ఎన్నికల్లో విజయం సాధిస్తే షా పేరు మరోసారి మారుమోగిపోతుంది. ఒకవేళ ఓటమిపాలైనా కూడా బాధ్యత మొత్తం అమిత్ షాదే అవుతుంది. పార్టీ కోసం పూలవానలైనా, రాళ్లవర్షన్నైనా, దేన్నైనా స్వీకరించడానికి షా సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే పార్టీ లేకపోతే నేను లేను అని బలంగా విశ్వసించే నేత అమిత్ షా. ఈ విషయాన్ని ఎన్నో సభల్లో ఆయనే స్వయంగా వెల్లడించారు. నా జీవితం నుంచి బీజేపీని తీసేస్తే నా విలువ శూన్యం. నేను ఏమైనా నేర్చుకున్నా, సాధించినా, దేశానికి అందించినా అదంతా బీజేపీ వల్లనే అని ఆయన వ్యాఖ్యానించడం ద్వారా పార్టీ తర్వాతే ఏదైనా అనే విషయాన్ని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు అమిత్ షా స్పష్టం చేశారు. 1978 తరుణ్ సేవా సంఘ్ సేవక్గా ఆర్ఎస్ఎస్లో చేరిన షా 1982 ఏబీవీపీ గుజరాత్ జాయింట్ సెక్రటరీ పదవిని పొందారు. ఆ తర్వాత 1987 బీజేవైఎంలో చేరి 1988 బీజేపీ అహ్మదాబాద్ నగర కార్యదర్శిగా నియమితులయ్యారు. 1997 బీజేవైఎం జాతీయ కోశాధికారి పదవి చేపట్టగా 1998 బీజేపీ గుజరాత్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1999 బీజేపీ గుజరాత్ ఉపాధ్యక్షుడిగా ఉంటూనే 2000 అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్ష పదవి చేపట్టారు. ఇక 2010 గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2009 అహ్మదాబాద్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, గుజరాత్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
ఇక 2013 లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2014 లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై సంచలనం సృష్టించారు. బీజేపీ నాయకుల పోస్టర్లు గోడ కంటించే స్థాయి నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన షా భారతదేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పలు వివాదాలున్నా వాటిని విజయాలుగా మలుచుకున్న అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో షా ఒకరు. గుజరాత్ రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ నేతగా ఎదిగిన షా ఇక్కడ తనదైన ముద్ర వేయడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రత్యర్థుల బలహీనతను బలంగా మార్చుకోవడంలో సిద్ధహస్తులైన మోడీ అమిత్ షా జోడీకి దేశ రాజకీయాల్లో తిరుగులేదన్న విశ్లేషణలున్నాయి.